పెరామీషియంలో ద్విధావిచ్చితి. పెరామీషియం కూడా ఏకకణ చెవి. ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లుగా అమీబా లాగే ఇది కూడా ఒక ఏకకణ చెవి. పారామీషియం కూడా ద్విధావిచ్చితి ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. అంటే ఒక తల్లి పారామీషియము రెండుగా విడిపోయి రెండు పిల్ల పారామీషియంలు అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా ఒక తల్లి పారామీషియం నుంచి రెండు పిల్ల పారామీషియంలు ఏర్పడడాన్నే ద్విధావిచ్ఛితి అంటారు. ఇక్కడ గమనించినట్లయితే ఒకే పారామీషియము విడిపోయి రెండు పిల్ల పారామీషియంలుగా ఏర్పడుతున్నాయి. చూశారు కదా,